తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ విలువ పెంచడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. దీనికి తగిన కసరత్తు జరుగుతు రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయడం కాకుండా దీనికి ఒక కమిటీ కూడా వేసింది. కానీ ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ విషయంలో జరుగుతున్న పొరపాట్లు అట్లాగే ఉంచి కేవలం స్టాంప్ డ్యూటీ పెంచడం లేకపోతే కేవలం విలువలు పెంచడం వల్ల లాభం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13% వరకు స్టాంప్ డ్యూటీ ఉండేది. కానీ దేశవ్యాప్తంగా JNNURM జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేటివ్ మిషన్ వాళ్ళు ఒక సిఫార్సు చేసింది ఏమిటంటే, అసలు ఈ నల్లధనం అంతా కేవలం రూపాయల నోట్లలో కాదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నది. కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సంస్కరించి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను పూర్తిగా మారుస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి, నల్లధనం రియల్ ఎస్టేట్లో ఉందని చెప్పి ఇది సాధ్యమవుతుందని చెప్పి వారు సిఫారసు చేశారు. వారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే 15-16 ఏళ్ల క్రితమే వాళ్ళు ఒక ప్రతిపాదన చేసింది ఏమిటంటే, దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీని 5% లోపు, అంటే అన్ని కలుపుకొని, అంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ కలుపుకొని 5% దాటకుండా ఉండాలని ఒక సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును అమలు చేయకపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రాలకు ఇచ్చే ఈ JNNURM జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ నిధులను కూడా సరైన విధంగా ఇవ్వకుండా మేము ఆపేస్తామని కూడా హెచ్చరించారు. గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే అవసరం, డబ్బులు అవసరమే. కానీ డబ్బులు తీసుకునే పద్ధతిలో తేడా లేకపోతే మనకు భూముల విలువ అడ్డగోలుగా పెరుగుతుంది. కానీ భూముల మార్కెట్ విలువకు తగ్గట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ బుక్ వాల్యూ అంటారు, బుక్ వాల్యూ మారడం లేదు. కానీ స్టాంప్ డ్యూటీ మాత్రమే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ సిఫార్సును కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి, మాకు ఆదాయం తక్కువ అవుతుంది కదా అని. కానీ మొట్టమొదటిసారి 10 ఏళ్ల క్రితమే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫార్సును అమలు చేసింది. అమలు చేయడం వల్ల ఏమైందంటే ఒక మంచి మార్పు వచ్చింది. మీరు చూస్తే మహారాష్ట్రలో ఆ సిఫార్సును అమలు చేసే క్రమంలో వాళ్ళు 5%కు పరిమితమై స్టాంప్ డ్యూటీని తగ్గించారు. తగ్గించడం వల్ల ఏమైందంటే వాళ్ళు అప్పుడు వెంటనే కొద్ది 6 నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, అంటే తక్కువైనాయి స్టాంప్ డ్యూటీ సవరించడం వల్ల. కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, మెల్లమెల్లగా స్టాంప్ డ్యూటీ తగ్గించడం వల్ల, భూముల విలువలు పెంచడం వల్ల చాలా వరకు 6 నెలల్లో రికవరీ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి అంతకుముందు రాని ఆదాయం చాలా పెద్ద ఎత్తున రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే భూముల రిజిస్ట్రేషన్ భారం అవుతుందో అప్పుడు ప్రజలు కూడా రిజిస్ట్రేషన్కి ఎందుకు పోదానులే, మనం ఏదో సాదాపైన రాసుకుంటే సరిపోతుందిలే అని ఆలోచన చేస్తారు. అట్లా చాలామంది మీరు భూములు కొన్నవాళ్ళు, అమ్మినవాళ్ళు, ముఖ్యంగా కొనుక్కున్నవాళ్ళు ఆ సాదా కాగితాన్ని ఇంట్లో ఎక్కడనో పడేయడం, తర్వాత మళ్ళీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ అమ్మిన వారి దగ్గరికి కాళ్ళ వేళ్ళ పడి తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. ROR యాక్ట్ వచ్చిన ఆ తర్వాత కొంత మార్పు వచ్చింది, కానీ ఇదంతా సర్వసాధారణంగా మారిపోతుంది. రెండోది ఏమవుతుందంటే, నిజాయితీగా డబ్బులు సంపాదించుకొని భూములు కొందామనుకున్న వాళ్ళకి సమస్య ఎక్కడ వస్తుందంటే, బ్లాక్ మనీ ఇవ్వాల్సి వస్తుంది. బ్లాక్ అంటే నల్ల రంగు ఏముండదు నోట్లకి, బ్లాక్ మనీ అంటే పన్నులు కట్టని డబ్బు. అంటే ఉదాహరణకు ఒక భూమి మార్కెట్ వాల్యూ 20 లక్షల రూపాయలకి ఎకరం ఉందనుకుందాం, కానీ బుక్ వాల్యూ ఇప్పటికి కూడా 2 లక్షలు దాటడం లేదు. అక్కడ 20 లక్షలు పెట్టి భూమి కొనేవాళ్ళు 2 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మిగతా 18 లక్షల రూపాయలను వాళ్ళు బ్లాక్ మనీ రూపంలో అమ్మిన వాడికి ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఏమైందంటే, 18 లక్షలకు ట్యాక్స్ పేయడం మనీ కాదు, కనుక వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీగా మారిపోతుంది. ఇట్లా రియల్ ఎస్టేట్లో నిజంగా మోడీ ప్రభుత్వం ఒక మంచి మార్పు కోసం ప్రయత్నం చేసింది, కానీ ఇందులో చేయాల్సిన మార్పు రియల్ ఎస్టేట్లో చేయాల్సి ఉండే. ఆనాడే నేను చెప్పాను, రియల్ ఎస్టేట్లో నల్లధనం ఉంది, మీరు నోట్ల కట్టల్లో లేదన్నాం, అది రుజువైంది కూడా. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అంత డబ్బును 1000 నోట్లు రద్దు చేయడం, 2000 నోట్లు ప్రవేశపెట్టడం, దాంతో ఇవాళ బ్లాక్ మనీ నోట్లలో ఎక్కువైపోయింది. మనకు జనరల్గా ఎట్లా ఉండాల్సింది, మనకు ఈ రియల్ ఎస్టేట్లో అట్లాగే ఉండిపోయింది, పేరకపోతుంది, ఇంకా పేరకపోతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి, గతంలో 13% ఉంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 7-8% చేసుకొచ్చారు, చివరికి ఇప్పుడు తెలంగాణలో మొత్తం కలిపి 6%గా ఇవాళ వసూలు చేస్తున్నారు స్టాంప్ డ్యూటీ. 4.5%, 6% ఏమో 4%,
సగం 6% మనకు ట్రాన్స్ఫర్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్ ఫీ, తర్వాత 1.5% ట్రాన్స్ఫర్ డ్యూటీ. ఈ మూడు రకాలుగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇంకొక పర్సెంట్ తక్కువ చేసి 5% లోపు అన్ని రకాలకు కలిపితే, కలిపి ఏం చేయాలంటే అప్పుడు భూముల వాల్యూ అంటే భూముల బుక్ వాల్యూ మార్చాల్సింది. 20 లక్షలు ఉన్నదాన్ని 20 లక్షలు చేయకపోయినా కనీసం ఒక 10 లక్షల విలువకైనా దాన్ని మారుస్తే స్టాంప్ డ్యూటీ ఎంత తక్కువైతే దానికి మూడింతల ఆదాయం వస్తుంది. స్టాంప్ డ్యూటీ పెంచే ఆలోచనను మానుకోవాలి తెలంగాణ ప్రభుత్వం. స్టాంప్ డ్యూటీ అవసరమైతే తగ్గించాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు ట్రాన్స్ఫర్ అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరి మధ్య లావాదేవీ జరిగిందని ప్రభుత్వం ముందు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం, అంటే ఒక బుక్ ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళు దాచిపెట్టడం కోసమే. కొన్ని దేశాల్లో 2% కన్నా తక్కువ ఉన్నది, కొన్ని దేశాల్లో రిజిస్ట్రేషన్కి ఫీయే లేదు అసలు. కానీ మన దేశంలో రెండు మూడు ఆదాయాలే పెద్దవి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. ఒకటి డీజిల్ పెట్రోల్, ఈ ఆదాయాలు చాలా పెద్దవి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం అవి నడుపుతున్నాయి. పేద ప్రజలు ఇంకా కునారెళ్ళిపోతున్నారు, రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. రెండో ఆదాయం ప్రధానంగా ఎక్సైజ్ అంటే మద్యం మీద కూడా డబ్బులు ధరలు పెంచడం. మద్యంలో అసలు 30% అసలు విలువ ఉంటే మిగతా 70% పన్నులే పెట్రోల్ డీజిల్ లాగానే. మూడవది రిజిస్ట్రేషన్ మీద ఆదాయం. రిజిస్ట్రేషన్ మీద ఆదాయం నిజంగానే రావాలనుకుంటే నేను చెప్పిన రెండు మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కసరత్తులు ఉంది కనుక దీన్ని గమనించాలి. మొట్టమొదటి భూముల విలువ మార్కెట్ వాల్యూకి అనుసంధానం చేసి దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉన్నది. అదే క్రమంలో భూముల రిజిస్ట్రేషన్ ఫీజును ఇప్పుడు 6% పూర్తిగా 3%కు తగ్గించడం, అన్నీ కలిపి రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, అట్లానే మనకు ట్రాన్స్ఫర్ డ్యూటీ కలిపి 3-4% కాకుండా చేస్తే అప్పుడు ఈ భూముల మీద పెరిగిన విలువకు తగ్గట్టు దానికి 4 ఆదాయం వస్తుంది. అట్లాగే వైట్ మనీ పెరిగే అవకాశం ఉంది, బ్లాక్ మనీ పూర్తిగా తరిగే అవకాశం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలు గమనించాలి. రిజిస్ట్రేషన్ ఫీజుని బాగా తగ్గించాలి, స్టాంప్ డ్యూటీని కానీ రిజిస్ట్రేషన్ ఫీజుని కానీ తగ్గించాలి. అట్లాగే భూముల విలువను ఇప్పుడున్నదానికి 4-5 పెంచాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల. అది కూడా గతంలో స్థానిక ప్రభుత్వాలను సంప్రదించి పెంచేవాళ్ళు. ఇవాళ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా పెంచేస్తున్నారు. గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూస్, భూముల వాల్యూస్ పెంచాలంటే స్థానిక ప్రభుత్వాలను సంప్రదించి రోడ్డు పక్క ఎంత ఉంటుంది, రోడ్డు లోపలికి ఎంత ఉంటుంది ఇవన్నీ గమనించేవాళ్ళు. అంతేందుకు మనకు మెయిన్ రోడ్డుకు ఉన్న విలువ రెండో ప్లాట్కే ఉండదు కనుక ఆ సర్వే నెంబర్ మొత్తం ఒకటే అని చెప్పి భూముల వాల్యూ అడ్డగోలుకు పెంచడం వల్ల చాలా అనర్థాలు ఏర్పడ్డాయి. అట్లా కాకుండా స్థానికంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలుపుకొని, స్థానిక ప్రభుత్వాలతో కలుపుకొని, పంచాయతీ తీర్మానాల ద్వారా, మున్సిపల్ తీర్మానాల ద్వారా, కార్పొరేషన్ తీర్మానాల ద్వారా ఒక సగటు అంచనా వేసి దాన్ని విలువను, భూమి విలువను పెంచాల్సిన అవసరం ఉన్నది. సర్వే నెంబర్ బేసిక్ కాకుండా పూర్తిగా అది దానికి రోడ్డు మార్గం ఉందా, రైలు మార్గం ఉందా, ఇతరత్ర ఎట్లాంటి మార్గాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి రిజిస్ట్రేషను, భూముల విలువను పెంచడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. దాని ద్వారా ప్రజలకు మీద నష్టం కాదు, ముఖ్యంగా బ్లాక్ మనీ అంతరించిపోయి వైట్ మనీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఈ రెండు రకాలుగా ఉభయతారకంగా ఉండే ఆలోచన చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.